హలో మావా, కొత్త వీడియోకి వెల్కమ్. ఈ వీడియోలో మేజర్గా ఈ సార్టింగ్ ఆల్గారిథమ్స్ గురించి మేజర్గా చాలామందికి తెలిసి ఉంటుంది. దాంట్లో మనకి 5 మేజర్ సార్టింగ్ ఆల్గారిథమ్స్ ఉంటాయి. సెలక్షన్ సార్ట్, బబుల్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, మర్జ్ సార్ట్ అండ్ క్విక్ సార్ట్. ఇవి మేజర్గా సార్టింగ్ టెక్నిక్స్ అయితే ఉంటాయి. ఇవి ఒక బిగినర్గా ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నటప్పుడు ఈ సార్టింగ్ టెక్నిక్స్ అయితే డెఫినెట్గా వచ్చి ఉండాలి. మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్లో కానీ, అసెస్మెంట్ ఏమన్నా ఎగ్జామ్స్ పెట్టినప్పుడైనా ఈ పైథాన్ సార్టింగ్ ఆల్గారిథమ్స్ ఎక్కడో ఒక్కడ హెల్ప్ అయితే అవుతుంది. ఇవి చూస్తే సింపుల్గానే ఉండొచ్చు, బట్ కొంచెం కష్టము. మేజర్గా 5 చెప్పినా కదా, 5లో 3 అయితే రిపీటెడ్గా మనకి ఇంటర్వ్యూలో కూడా అడుగుతూ ఉంటారు మీకు సార్టింగ్ ఆల్గారిథమ్స్ గురించి. నాకు ఒక ఇంటర్వ్యూలో అయితే అడిగారు, ఏది మీకు సెలక్షన్ సార్ట్ రాయమని చెప్పేసి. సో ఆ కోడ్ మొత్తం రాయాలి మనం సెలక్షన్ సార్ట్ గురించి. సో అంత ఇంపార్టెంట్ ఇదైతే. నేను మేజర్గా ఈ 3 3 ఉన్నాయి కదా, ఏది సెలక్షన్ సార్ట్, బబుల్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, ఇవి మేజర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అండ్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ వస్తాయి మీకు. ఆ 3-4 వీడియోస్ ఆర్ మీకు కావాలంటే లాస్ట్ కిక్ షాట్ అండ్ మర్జ్ షాట్ గురించి కూడా చెప్పమంటే ట్రై చేస్తా, చెప్తాను నేను. ఇవైతే మేజర్ ఫోకస్ మనకి ఈ 3 మేజర్ సార్టింగ్ ఆల్గారిథమ్స్. ఈ వీడియో జస్ట్ మీకు ఈ సార్టింగ్ ఆల్గారిథమ్స్ అంటే ఏంటిదో జస్ట్ ఒక చిన్న ఐడియా ఇవ్వడానికి చేస్తున్నా. నెక్స్ట్ వీడియోస్లలో వీటి కోడింగ్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు పెడతా, డే బై డే వస్తూనే ఉంటాయి. సో ఫస్ట్ సెలక్షన్ సార్ట్ అంటే ఏంటో చూద్దాం. సో అసలు సెలక్షన్ సార్ట్ కంటే ముందు ఈ సార్టింగ్ అంటే ఏంటిది అని చూడాలి ఫస్ట్. సరే ఒక లిస్ట్, ఒక అరే ఉందనుకో, సరే ఒక లిస్ట్ ఉందనుకో, లిస్ట్లో ఎన్నో ఐటమ్స్ ఉంటాయి మనకి. సరే నెంబర్స్ తీసుకుందాము, నెంబర్ 1, 2, 3, 6, 7, 9, 10 ఇట్లా ర్యాండమ్గా నెంబర్స్ ఉన్నాయనుకో, అవి ఒక అసెండింగ్ ఆర్డర్లో ఒక 1, 2, 3 ఇట్లా సెట్ చేయడం దాన్నే మనము సార్టింగ్ అంటాము. సో అట్లనే ఒక అరే ఆఫ్ ఐటమ్స్లో మనం ఈ సార్టింగ్ అదే చేయాలి. దీంట్లోనే ఈ మెథడ్స్ అన్నీ ఉంటాయి, సెలక్షన్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్, మర్జ్ సార్ట్ ఇవన్నీ. ఫస్ట్ ఈ సెలక్షన్ సార్ట్ ఎట్లా చేయాలో చూద్దాం. మనం ఒక లిస్టులో ఈ సెలక్షన్ సార్ట్ ఎట్లా అవుతుందో చూద్దాం. ఈ సెలక్షన్ సార్ట్లో ఫస్ట్ ఒక మినిమం నెంబర్ ఫైన్ చేస్తాం. ఆ మినిమం నెంబర్ని, దట్ ఈస్ మినిమం ఎలిమెంట్ని నువ్వు ఫైన్ చేసినాక దాన్ని తీసుకెళ్ళి స్టార్టింగ్లో పెట్టడం. ఓకేనా? సింపుల్గా మన పెద్ద లిస్ట్ ఉంటుంది కదా, ఆ లిస్ట్లో తక్కువ నెంబర్ ఫైన్ చేసి ఆ నెంబర్ని తీసుకెళ్ళి ఫ్రంట్లో పెట్టడం, అంటే స్టార్టింగ్లో పెట్టడం. సెకండ్ రిపీట్ ఆ ప్రాసెస్ని రిపీట్ చేస్తూ ఉంటే మనకి తక్కువ నుంచి ఎక్కువ నెంబర్ సార్టింగ్ అయిపోతుంది, ఒక అరే సార్ట్ అయిపోతుంది. అది సెలక్షన్ సార్ట్. అండ్ బబుల్ సార్ట్ వచ్చేసి మేజర్గా ఇది ఇంకా సింపుల్. చాలా ఇంటర్వ్యూస్ కూడా అడుగుతూ ఉంటారు ఈ బబుల్ సార్ట్ గురించి. ఎట్లా అంటే బబుల్ సార్ట్ ఇప్పుడు ఫస్ట్ ఒక ఎలిమెంట్ ఉంది కదా, దాని పక్కన ఎలిమెంట్తో కంపేర్ చేసుకుంటుంది. ఒకవేళ ఈ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ కంటే తక్కువ ఉందనుకో, జస్ట్ స్వాప్ చేస్తాం మనం. ఓకేనా? నెక్స్ట్ ఈ ఎలిమెంట్ దాని పక్క ఎలిమెంట్, దాని పక్క ఎలిమెంట్, అట్లా అన్ని ఎలిమెంట్ని సార్ట్ చేసుకుంటూ వెళ్తాం ప్రతి ఇటరేషన్లో. సో ఇది సింపుల్గా నేను చెప్తున్నా, బట్ కొంచెం కోడింగ్లో చేయడానికి డిఫికల్ట్ ఉంటుంది. నేను వీడియోస్ క్లియర్గా చేస్తా, అస్సలు మిస్ అవ్వకండి. సో థర్డ్ వచ్చేసి ఇన్సర్షన్ సార్ట్. ఇది ఎట్లా వర్క్ చేస్తుంది అని అంటే, మేజర్గా ఒక ఎలిమెంట్ తీసుకొని అక్కడ ఫిక్స్ చేయడం. అంటే ఇప్పుడు ఫస్ట్ 2 ఎలిమెంట్స్ ఉన్నాయనుకో, సెకండ్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తుంది, తక్కువ ఉందా లేదా, ఉంటే స్వాప్ చేస్తుంది, లేదంటే వదిలేస్తుంది, నెక్స్ట్ ఎలిమెంట్ పోతుంది. ఈ నెక్స్ట్ ఎలిమెంట్ ఈ మిగతా ఫస్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఆ ఎలిమెంట్స్తో కంపేర్ చేసి సార్ట్ చేస్తుంది, జస్ట్ స్వాప్ చేస్తుంది. అట్లనే లాస్ట్ దాకా వెళ్ళి ఈ మిగతా ఉన్న లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్స్ అన్నిటితో కంపేర్ చేసుకుంటూ వెళ్తుంది. జస్ట్ మనం ఒకసారి కోడింగ్ మీరు చూస్తే ఇంకా ఈజీగా అర్థమైపోతుంది, పెద్ద వరిగవలసిన పని లేదు. అండ్ క్విక్ సార్ట్ అండ్ మర్జ్ సార్ట్ కొంచెం కాంప్లెక్స్గా ఉంటాయి, అవి అవి కూడా కావాలంటే చెప్పండి, నేను చేస్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మేజర్గా అసలు మిస్ అవ్వకండి నెక్స్ట్ వీడియోస్ అయితే. ఈ సెలక్షన్ సార్ట్, బబుల్ సార్ట్, ఈ ఇన్సర్షన్ సార్ట్ 3 వీడియోస్ వస్తాయి మీకు. ఒకసారి అయితే చూడండి, చెక్అవుట్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. ఎక్కువ మందికి వెళ్తే వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. యా, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.